ఒక హీరోగా ఉంటే నాకు ఇన్నీ పడాల్సిన అవసరం లేదు, ఓడిపోవాల్సిన అవసరం లేదు. నాకు ఎందుకు తీసుకుంటానంటే అక్కడ అంబేద్కర్ గారి స్టాచ్యూ ఉంది, జై భీమ్ నినాదం ఉంది, ఆ ఏలు ఇలా చూపిస్తుంటుంది. అదేంటంటే రూల్ ఆఫ్ లా, భారతదేశం చట్టం అందరికీ సమానం, ఒకరికి ఎక్కువ కాదు. నువ్వు ముఖ్యమంత్రి అవ్వచ్చు, సామాన్యుడు అవ్వచ్చు, అందరికీ సమానం అని చెప్పే అంబేద్కర్ గారి స్ఫూర్తే నన్ను ఈరోజు రాజకీయాల్లో తీసుకొచ్చే ఇచ్చేసింది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అతను గొప్పవాడా మంచివాడా కూడా నాకు అనవసరం. ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న ఏ వ్యక్తికైనా నేను గౌరవం ఇస్తాను, ఇచ్చాను కూడా ఇంతకాలం. అంటే ఆ స్థానానికి నేను ఇచ్చే గౌరవం, జగన్మోహన్ రెడ్డికి నేను ఇచ్చే గౌరవం కాదు, స్థానానికి ఇచ్చే గౌరవం. ఈరోజున ఇంతకాలం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని జగన్మోహన్ రెడ్డి గారు, జగన్ గారని చెప్తాను. ఈ ఏలూరు సభ నుంచి వారాహి రెండో దశ యాత్ర మన ఏలూరు నుంచి మహానుభావుడు అంబేద్కర్ సాక్షి గారు చెప్తున్నా, ఈ ముఖ్యమంత్రిని ఏకవచనంతోనే పిలుస్తాను. ఇతను కారణం కూడా చెప్తాను. ముఖ్యమంత్రి స్థానానికి ఇంతమంది యువత నీ వైపు చూస్తూ ఉంటే, నువ్వు దిగజారిపోయి మాట్లాడుతూ ఉంటే జగన్, వైసీపీ నాయకులు కూడా చెప్తున్నాను, మీ నాయకుడిని నువ్వే అని పిలుస్తాను ఈరోజు నుంచి. గుర్తు ఈ జగన్ అనే వ్యక్తి ముఖ్యమంత్రి పదవికి అర్హత లేనివాడు. వేగ్గా మాట్లాడలా, నేను ఒక బ్లేమ్ చేయను, ఎక్స్ట్రా పొలేట్ అని ఒక మాట ఉంటుంది, ఎక్స్ట్రా పొలేట్. ఇందాక హలో ఏపీ, బాయ్ బాయ్ వైసీపీ అన్న పదానికి ఎందుకు ఇచ్చాను ఆ నినాదం? ఎందుకు ఈ వ్యక్తి, ఈ వైసీపీ పార్టీ ఎందుకు ఈ ఆంధ్రప్రదేశ్కి సరైంది కాదు? ఎందుకు వీళ్ళకి బాయ్ బాయ్ చెప్పాలి? ఇది నేను వివరిస్తాను ఈ సభలో, సాధ్యమైనంత తక్కువ సమయం తీసుకొని వివరిస్తాను. ఎక్స్ట్రాపోలేట్ అనే ఒక ఇంగ్లీష్ పదం ఉంటుంది. 24లో ఎందుకు ఈ వ్యక్తి రాకూడదు అని అంటానికి ఈ ఎక్స్ట్రాపోలేట్ అనే పదానికి చెప్తాను. మనం ఒకరిని నమ్మాలా, భవిష్యత్తులో ఈ వ్యక్తితో ఉండాలా, లేదంటే ఇలా జరిగినప్పుడు రేపొద్దున ఇలా జరగచ్చు. అంటే ఉదాహరణకి గతాన్ని చూసి, హిస్టరీని చూసి మనం ఏమనుకుంటాం, భవిష్యత్తు నిర్ణయిస్తాం. 4 సంవత్సరాల పాలనలో వైసీపీ పాలన చాలా క్లుప్తంగా ఎఫెక్టివ్గా వివరించడానికి ప్రయత్నం చేస్తాం. ఈ ఎక్స్ట్రాపోలేట్ అనే పదానికి అర్థం ఏమేమి జరిగినాయి, ఇలా జరిగితే భవిష్యత్తులో ఏం జరగబోతుంది, ఒక నిర్ధారణకి రావటం, ఒక అందాజుగా ఒక అభిప్రాయానికి రావటం. సో నేను ఎందుకు ఈ నినాదాన్ని ఇచ్చాను అని మీకు నేను వివరిస్తాను. ఎలాంటి వ్యక్తులు ఉండాలి వీళ్ళంటే, మనందరికీ సమస్యలు ఉన్నాయి. ఇక్కడ ఉన్న పోలీస్ దగ్గర నుంచి, ఇక్కడ ఉన్న యువతీ యువకుల నిరుద్యోగం సమస్య కానీ, ఆడపడుచుల రక్షణ కానీ, వృద్ధాప్యుల పెన్షన్ కానీ, రోడ్లు సరిగ్గా లేకపోవడం కానీ, మన ఏలూరుకు కావాల్సిన ఈ గోడలు, ఈ రక్షణ అంటే వరదలు రాకుండా ఈ సేఫ్టీ వాల్స్, రక్షణ గోడలు లేకపోవడం దగ్గర నుంచి, వరదలు వస్తే ఎందుకు మునిగిపోతుంది దగ్గర నుంచి, గంజాయి దగ్గర నుంచి కానీ, క్రిమినల్ వేషాలు కానీ, ఈ రాష్ట్ర ప్రభుత్వం తీరుతెన్నులు ఎలా ఉన్నాయి అది మీ జీవితానికి అన్వయం చేసుకోండి. ఉదాహరణకి కాగ్ అనే ఒక సంస్థ ఉంది, భారతదేశం ప్రభుత్వ సంస్థ. మనందరం మీకు తెలిసింది అయినప్పటికీ కొత్త తరం కాబట్టి కొత్త తరం కోసం తెలియజేయడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. మనందరం జగన్మోహన్ రెడ్డి బానిసలం కాదు, ముఖ్యమంత్రి బానిసలం కాదు, మనకంటే ఎక్కువ కాదు, మనకంటే తక్కువ కాదు, మనకంటే ఎక్కువ బాధ్యత ఇచ్చాం, ఎక్కువ సౌకర్యాలు ఇచ్చాం. మన డబ్బుకి ధర్మాధికారి అంతే అతను. మనందరం కష్టపడి, మీరు చూడండి, మీరు ఇంట్లో కందిపప్పు, ఉప్పు, పప్పు అన్నీ నూనె దగ్గర నుంచి ట్యాక్సులు కడితే, స్కూల్ ఫీజులు కడితే, ఒక్కొక్క శ్రామికుడు కష్టం పడి వెళ్ళి కండ కరిగిస్తే దాని నుంచి వచ్చిన శ్రమశక్తితోటి ఈ వ్యవస్థ నడుస్తుంది. మనందరి మీద ట్యాక్సులు పడతాయి, ఆ ట్యాక్సులను తీసుకొని కలెక్టివ్గా రాష్ట్ర ప్రభుత్వం ఖజానాకి ఇస్తాం. ఆ ఖజానాకి జవాబుదారి ముఖ్యమంత్రి వహించాలి. ఆ డబ్బులు సరిగ్గా పంచకపోతే ఏం జరుగుద్ది? ఎందుకు చాలామంది విద్యార్థులకి
హాస్టల్ వసతి దీవెన ఎందుకు రావట్లేదు, ఫీజు రీయింబర్స్మెంట్లు ఎందుకు జరగట్లేదు, ఇవాంటివన్నీ మన రాష్ట్రం ఖజానా దాదాపు 10 లక్షల కోట్లు, 10 లక్షల కోట్లు మేము ఇంత డబ్బు ఖర్చు పెట్టాం, ఈ పథకాల కింద ఖర్చు పెట్టాం, ప్రజల దగ్గర నుంచి కలెక్ట్ చేసిన డబ్బు ఇలా కరెక్ట్ చేశాం, ఈ సమస్యకు పెట్టాం, వృద్ధులకి ఇలా ఇచ్చాం, రైతాంగానికి ఇలా ఇచ్చామని చెప్పాలి. వీటిని ఖర్చు పెట్టారా లేదా అనేది భారతదేశంలో ఉన్న కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ ఆ ఆఫీస్ పనిచేస్తుంది. అంటే ఉదాహరణకి స్కూల్కి వెళ్ళే విద్యార్థులకి టీచర్ చూస్తాడు విద్యార్థులు పనిచేస్తున్నారా లేదా అని, నేర్చుకుంటున్నారా లేదా అని. అలాంటి టీచర్స్ని ప్రిన్సిపల్ చూస్తాడు. సో మన అకౌంటింగ్కి ప్రిన్సిపల్ లాంటిది ఈ కాగ్ అనే సంస్థ. అంటే మన రాష్ట్రంలో ఉన్న డబ్బుని సరిగ్గా ఖర్చు పెడుతున్నారా లేదా అని 2021-22 నివేదిక ప్రకారం అంటే చాలా కీలకమైన, ఒకసారి సంఖ్యలు ఇబ్బంది కలిగించవచ్చు కానీ మీకు చాలా తేలిగ్గా వివరించడానికి ప్రయత్నం చేస్తాను. చాలా కష్టం అది, నెంబర్స్ వినగానే బోరు కొట్టేస్తాయి, కానీ చాలా సులువుగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను.